కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఎలియాస్ కొడాలి నాని అనే వ్యక్తి మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసు. ఆయనను మంత్రిగా నియమించేటప్పుడు కానీ, ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించే తీరు కానీ, ఎప్పుడైనా మీ దృష్టిని ఆకర్షించిన ప్రత్యేకంగా నేను అడుగుతూ ఉన్నా మిమ్మల్ని. ఆయన మాటల తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఆహార్య వ్యవహారాలు ఇవన్నిటినీ చూచిన తర్వాత ఎప్పుడైనా ఈయన నా క్యాబినెట్లో మంత్రి అని ప్రత్యేకంగా ఎప్పుడైనా మీకు అనిపించిందా గౌరవ ముఖ్యమంత్రి గారు అని అడగాలని నేను ముందుకు వచ్చాను. ఆయనను రాష్ట్రంలో బూతుల మంత్రి అని పిలుస్తారు, ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చాయా? బూతుల మంత్రి అంటే కొడాలి నాని గారు అనే విషయం రాష్ట్ర ప్రజలు అనుకుంటారనేది మీకు తెలుసా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినారు ఆయన. ఈరోజు ఏమిటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలు అర్చేత పెట్టుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటే, ఈ గౌరవ బూతుల మంత్రి గారు కొడాలి నాని గారు, తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడతారు? ఆయనది నోర తాటి మట్ట, అది ఆ రకంగా మాట్లాడవచ్చా? ఆయన వయసు గురించి మాట్లాడతారు, ఆయన ఏదో చనిపోబోతున్నట్టుగా ఉందని మాట్లాడతాడు? ఏదైంది, మీరెప్పుడు ఈ మంత్రిని కంట్రోల్ చేయాలి, ఇతను మంత్రిగా సరిగా వ్యవహరించడం లేదు, ఇతను పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఏ ఇతను పనికిరాని వాళ్ళగా ఉన్నాడే, ఏమిటి ఇతను వ్యవహార శైలి, నాకు నా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఉన్నారే అని ఎప్పుడూ మీకు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు? లేకపోతే ఇండైరెక్ట్గా మీరే ఎంకరేజ్ చేస్తున్నారా తెట్టవాయిని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టు, అంతకంటే మనకు తెలిసి వచ్చేది ఏంటి అని చెప్పి ఉన్నా అంటూ ఉన్నారా? ఎందుకు అలా మాట్లాడతారు? ఎస్, తెలుగుదేశం పార్టీ కాదు, నేను కూడా నిన్న మీకు లేఖ రాశా. రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి, ఆ క్యూలో నిలబడితే కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నది. మీరు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు, మా వాలంటీర్స్ ద్వారా మీ ఇళ్ళకే రేషన్ పంపిస్తాము అని అన్నారు కదా, మీరే కదా అన్నారు, మీ ప్రభుత్వమే కదా అన్నది. మీ మంత్రి గారికి ఆ మాత్రం తెలియదా? రేషన్ షాపులకు రాక్కర్లేదు, క్యూలో నిలబడక్కర్లేదు, మీ ఇళ్ళకే రేషన్ పంపిస్తాం మూటగట్టి అని చెప్పింది మీరు కాదా? వాలంటీర్స్తో పంపిస్తామని చెప్పింది మీరు కాదా? బ్రహ్మాండమైన వాలంటీర్స్ వ్యవస్థ మాకున్నది అని చెప్పింది మీరు కాదా? మరి మంత్రి ఏంటండి అలా మాట్లాడతారు? ఎందుకు వాలంటీర్స్తో పంపట్లేదంటే బూతులు తిడతారండి మంత్రి గారు? అంటే ప్రతిపక్షం మీరేమి నాటకాలన్నా, మీరేమి డ్రామాలైనా, మీరు ఎంత ఆలస్యంగా నిద్రలేచినా, మీరు సరిగా పని చేయకపోయినా, మీ వ్యవహార శైలి సరిగా లేకపోయినా, మీ ప్రభుత్వం పనికిరాని పనులు చేస్తున్నా, పారాసెటమాల్తో కరోనా వెళ్ళిపోద్దని మీరు అన్నా, బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టదని మీరు అన్నా కూడా మేము నోరు మూసుకొని చూస్తూ ఉండాలా? ప్రతిపక్షం నోరెత్తకూడదా? నోరెత్తే ఆయనతో బూతులు తిట్టిస్తారా? ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? ఇదే కూడా వారసేయలండి ముఖ్యమంత్రి గారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, అబ్బే ఆయనతో మాట్లాడటం కూడా వేస్ట్. ఆయన టీవీల ముందుకు వస్తేనే మహిళలందరూ కూడా టీవీలు కట్టేస్తారు, ఆ విషయం తెలుసా మీకు? ఈ బూతుల మంత్రి స్క్రీన్ టీవీ స్క్రీన్ మీద కనపడితే మహిళలు వచ్చి ఆ పిల్లల తల మీద కొట్టి ఆపే బూతుల మంత్రి వచ్చాడు అంటారు, తెలుసా మీకు? మీ దృష్టికి వచ్చిందా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ గౌరవ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడిందంతా చెత్త మాట్లాడినాడు ఆయన. ఆయన ఆయన శాఖ మీద ఆయనకు పట్టు లేదు. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయో, ఏ సామాన్లు ఇస్తామో తెలియని వ్యక్తి అతను.
ఒక అవగాహన లేని వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి అందరినీ ఆ దేవినేని ఉమా గారిని అరే ఒరే అని మాట్లాడతాడు, చంద్రమోహన్ రెడ్డి గారిని అరే ఒరే అని మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. ఇది ఎక్కడ వ్యవహార శైలి అని చెప్పి కూడా నేను అడుగుతున్నా.